నిన్న దాదాపు ఒక 5 గంటలు మేము కలిసి భోంచేసాం, చాలాసేపు కూర్చున్నాం, మాట్లాడాం. దాదాపు 95% అభిప్రాయాలు నాయి వారి కలిసినాయి. ఒక పందా వేసుకున్నాం. ఆ దిశగా పురోగమించడంలో వారు జాతీయ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేస్తూనే అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. వారికి కూడా నేను త్వరలోనే ఆ బాధ్యతలు కూడా అప్పగిస్తాను. చాలామందికి ఆశ్చర్యం కలిగించేటువంటి చేరికలు జరగబోతాయి చంద్రశేఖర్ గారు. అట్లా ఉంది పరిస్థితి. మహామహులు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫోన్లు చేశారు, మేమంతా రెడీ ఉన్నామని. ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరెందుకు మీరు సిట్టింగ్ ఉన్నారంటే మేము అక్కడ ఫిట్టింగ్ లేము సార్ అని చెప్తున్నారు. ఉన్నాము కానీ అక్కడ ఫిట్టింగ్ లేము. మేము కూడా వస్తాం సార్, మేము పడదాం ఒక పట్టు అని అంటున్నారు. కాబట్టి ఆ బరువు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఆ బాధ్యత స్వీకరించారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీరు పురోగమించి మంచి ఉన్నతమైనటువంటి విద్య అవగాహన, ఒక వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో చాలా సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం అన్నీ ఉన్నాయి వారికి. అసలు లేని క్వాలిఫికేషన్ అంటూ లేదు. ఇంతకన్నా సమర్థులు ఎవరు ఉండరు. ఎంతోమంది సన్నాసుల కంటే ఆయన చాలా బెటరు. వాళ్ళకి అవకాశం కలిగింది, వారికి కలగలే అంతే తేడా. ఒకసారి కలిగితే చూపిస్తాం తడాక ఏందో, అంతే కదా. అచ్చమైన ప్రజా రాజకీయాలకు, అచ్చమైనటువంటి ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే పరమ లక్ష్యంగా పనిచేసేటువంటి బీఆర్ఎస్ వారు అధ్యక్షులు అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఆ ఫలితాలు సాధిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ దేశానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప ఖ్యాతి కీర్తి కూడా వారికి దక్కుతుంది తప్పకుండా చరిత్రలో. పారిశారథి గారు కూడా నిన్నే మాట్లాడే అంతవరకు వారి గురించి నాకు అవగాహన లేకుండే, కానీ వారికి నిజంగా వాడు ఎప్పుడో రాజకీయ నాయకుడు కావాలంత ఆక్మైన ఉంది ఆయనకు, అంత అవగాహన శక్తి ఉంది. వారి సేవలు కూడా నేను సంపూర్ణంగా వినియోగించుకుంటాను చాలా ఉన్నతమైన స్థాయిలో. మంచి వజ్రాలు డైమండ్స్ దొరికినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఈజీగా సులభంగా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తులు కలిసి రావటం ఈ యజ్ఞంలో చాలా పెద్ద అసెట్ మనకి. రమేష్ నాయుడు గారు అందరున్నారండి. నేను ఒక వారం పోతే నేనే మీ అందరి పేరు కూడా పిలుస్తాను. ఒకసారి పెట్టుకుందాం మనం క్లాసులు పెట్టుకుందాం మంచిగా చక్కగా. ఈ సిటీల గోల ఆడవులు లేకుండా చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుందాం, క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బాగా పరిపుష్టం చేసుకుందాం, మన అవగాహన శక్తిని పెంచుకుందాం, ఎవరికైనా దీటైన సమాధానం చెప్పే పద్ధతిలో పోదాం. ఒక్క మాట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓర్వలేని వాళ్ళు, తమ పీఠాల కిందకి ఏడ నీళ్ళేస్తామని భయపడేవాళ్ళు చాలా కూస్తారు మన మీద. అస్సలు పడుచుకోవద్దండి. మన లక్ష్యం వేసుకొని మనం పోతూ ఉండాలి.